చంద్రబాబు హయాంలో ఉన్న విదేశీ విద్యా పథకాన్ని జగన్ సర్కార్ రాగానే అటకెక్కించింది. మీడియాలో కథనాలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు, ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు ఆ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి జగనన్న విదేశీ విద్యా దీవెన అనే పేరు పెట్టింది. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను ఉద్ధరించినట్లు సమాచార శాఖ ద్వారా ఊదరగొట్టే కార్యక్రమాన్ని చేపట్టింది. కానీ నిబంధనలను పరిశీలిస్తే లోగుట్టు అర్థమవుతుంది. రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వర్తించే అవకాశాలు చాలా తక్కువ. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు సాయం అందిస్తామంటూనే ఈ పథకం ద్వారా ఎవ్వరికీ ప్రయోజనాలు అందకుండా నిబంధనలు కఠినతరం చేసింది. 200 QS ర్యాంకింగ్స్ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని ఉత్తర్వుల్లో మెలికబెట్టింది. ప్రభుత్వ ప్రచారం కోసమే తప్ప ఈ పథకం పేద వర్గాలకు ప్రయోజనం కల్పించేందుకు కాదనే విమర్శలొస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా మెరిట్ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి మాత్రమే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తుంది. 100 QS ర్యాంకింగ్స్ లోపు వర్సిటీల్లో సీట్లు పొందితే 100% ఫీజు చెల్లిస్తుంది. 100 నుంచి 200 ర్యాంకింగ్స్ యూనివర్సిటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు 50 లక్షల వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యకు స్కాలర్షిప్లు ఇచ్చేందుకు 500 QS ర్యాంకింగ్స్ వర్సిటీలను అర్హతగా నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 200 QS ర్యాంకింగ్స్ వర్సిటీల్లో సీట్లు పొందిన విద్యార్థులకి అంటూ మెలిక పెట్టింది. నిబంధనలను కఠినతరం చేయడం వల్ల ప్రభుత్వం అందించే సాయం బడుగులకు అందదని చెబుతున్నారు. ఆ స్థాయి వర్సిటీల్లో సీట్లు పొందే విద్యార్థులు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారని అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో చదువుకునే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం వర్తించే పరిస్థితి లేదు అని విమర్శిస్తున్నారు. గతంలో పేద బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కలగా ఉన్న విదేశీ విద్యను చంద్రబాబు ప్రభుత్వం సాకారం చేసింది. ఎంఎస్ ఎంబీబీఎస్ ఇతర పీజీ కోర్సులు, కొన్ని పీజీ డిప్లొమా కోర్సులు, అన్ని వృత్తి విద్యా కోర్సులు చదువుకునే భాగ్యం కల్పించారు. ప్రారంభంలో 10 లక్షల రూపాయలున్న సాయాన్ని ఆ తర్వాత 15 లక్షలకు పెంచారు. ఏడాదిలో 2 సార్లు విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చి 2016-17 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాధారణ పథకం కింద 2016-17 నుంచి 3 ఏళ్లపాటు 1707 బీసీ విద్యార్థులకు 104 కోట్ల రూపాయలు సాయం చేశారు. 2017-18 నుంచి ఈబీసీ విద్యార్థులకు పథకం వర్తింపచేసి 783 మందికి 16 కోట్లు చెల్లించారు.